ఎన్టీఆర్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. భద్రతపరమైన కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వాహకులు రద్దు చేశారు. దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద గందరగోళ పరిస్థితి తలెత్తింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న నోవాటెల్ హోటల్ వద్ద ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కొంతమందికి మాత్రమే పాసులు జారీ చేశారు. అయితే పాసులు లేని అభిమానులు కూడా భారీగా చేరుకుని లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. రెచ్చిపోయిన అభిమానులు హోటల్లో అద్దాలను ధ్వంసం చేశారు. భారీగా వచ్చిన అభిమానులకు అదుపు చేయడం పోలీసులు హోటల్ సిబ్బందికి కష్టతరంగా మారింది. 20,000 మందికి పైగా ఫ్యాన్స్ రావడంతో సెక్యూరిటీ చేతులెత్తేసింది. ఒక్కసారిగా గేట్లు అన్ని తోసుకుని నోవాటెల్ లోపలికి వచ్చిన ఫ్యాన్స్ ను బయటకు పంపేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్ లో చేయాలనుకున్నారు. వర్షం భయంతో క్లోజ్ ఆడిటోరియానికి ఈవెంట్ ని మార్చారు. ఈ నేపథ్యంలో అభిమానులు హోటల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు ఆదివారం నోవాటెల్ హెచ్ఐసిసిలో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతా ఉందంటూ కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారంగానే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి, అంతకు మించి లోపలికి అనుమతి ఉండదు అనే ఒక విషయాన్ని కూడా చిత్ర యూనిట్ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అప్ అండ్ డౌన్ పైన కింద కలిపి కేవలం 3,000 మాత్రమే ఆ హాల్ కెపాసిటీ, హెచ్ఐసిసి లోపల స్టేజ్ కెపాసిటీ 3,000 మాత్రమే. కానీ 10,000 వరకు ఒకేసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నోవాటెల్ మెయిన్ గేట్ దాటుకొని హెచ్ఐసిసి వైపుగా పోలీసుల బ్యారిగేట్ అన్ని దన్నుకొని వాళ్ళు ఒక్కసారి హెచ్ఐసి లోపలికి రావడము, సెక్యూరిటీ కూడా అదుపు చేయనటువంటి పరిస్థితి. ఫ్యాన్స్ ఒక్కసారిగా తీవ్ర ఆవేశానికి లోనై హెచ్ఐసిసి ప్రధాన ముఖద్వారంలో ఉన్నటువంటి అద్దాలను సైతం ధ్వంసం చేసి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ అభిమాన హీరో యొక్క సినిమాకి అనుమతి లేదంటూ కూడా ఎందుకు అడ్డుకట్టు వేస్తా ఉన్నారు, సినిమా హిట్ అవ్వడంలో పోలీసులు కావాలని వీటిని అడ్డుకుంటా ఉన్నారంటూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హెచ్ఐసిసి ప్రధాన ద్వారంలో ఉన్నటువంటి అద్దాలను సైతం ధ్వంసం చేయడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. లాఠీ జులిపించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టి వీరందరినీ నోవాటెల్ ప్రాంగణంలో ఎవ్వరు కూడా ఉండకూడదు అంటూ కూడా వాళ్ళందరినీ అక్కడి నుంచి కూడా తరిమికొట్టడం జరిగింది. అనంతరం పోలీసులు ఆ ఈవెంట్ ఎన్టీఆర్ ప్రసంగించాల్సినటువంటి ఈవెంట్ స్టేజ్ ఎక్కి ఎవరైతే ఆందోళన చేయడానికి వచ్చినటువంటి ఈ ఫ్యాన్స్ అందరు ఉన్నారో అందరు శాంతియుతంగా ఇక్కడ అందరు ఈవెంట్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఎవరు కూడా ఈ ధ్వంసాలు కానీ దాడులు కానీ రెచ్చిపోవడం కానీ వ్యవహరిస్తే మాత్రం సీరియస్ గా ఉంటాయంటూ కూడా పోలీసులు స్టేజ్ ఎక్కి వ్యవహరించినప్పటికీ పబ్లిక్ ని కంట్రోల్ చేయలేక ఈ వచ్చిన 10,000 మందికే అక్కడ ప్లేస్ సరిపోక ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో హెచ్ఐసి అన్ని వైపుల నుంచి కూడా ఈ గోడలను దూకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా లోనికి వస్తా ఉన్నారు. సుమారు 15,000 నుంచి 20,000 మంది కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా హెచ్ఐసిసికి రాబోతా ఉన్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇమీడియట్ గా చిత్ర యూనిట్ అధికారికంగా మరి కాసేపట్లో ఒక ప్రకటన రిలీజ్ చేయనుంది. ఇప్పటికే అనధికారికంగా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసుకుంటా ఉన్నాము. అభిమానుల కోలాహలం దృష్ట్యా, అభిమానులు చేసినటువంటి ఈ ఘటనల దృష్ట్యా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఎన్టీఆర్ అక్కడికి చేరుకుంటే మాత్రం ఎన్టీఆర్ పైకి ఫ్యాన్స్ అంతా కూడా దూసుకొచ్చి చిత్ర యూనిట్ అందరిని కూడా డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఓపెన్ హాల్లో పెద్ద ఈవెంట్ చేద్దాం అనుకున్నటువంటి చిత్ర యూనిట్ వర్షం కారణంగా హెచ్ఐసిసిలో కొంత మేరకు డేట్ మిస్ అవ్వకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అందరు కూడా శుభవార్త ఇచ్చేటువంటి క్రమంలో ఈ రోజు హెచ్ఐసిసిలో ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఫ్యాన్స్ ఎవరు కూడా
వారి ప్రకటనలు వినిపోకుండా, పోలీసులు చెప్తున్నటువంటి ఆదేశాలు పాటించకుండా, వారికి తోచిన విధంగా నోవాటెల్ హెచ్ఐసిసి కార్యాలయానికి కొంతమందికి పాసులు మాత్రమే జారీ చేశారు. ఆ పాసులకు మించి అభిమానులు తాకి పెరగడంతో పోలీసులు ఇంతమందిని కంట్రోల్ చేయలేక అటు చిత్ర ప్రొడక్షన్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ మరి కాసేపట్లో అఫీషియల్ గా రద్దు చేస్తున్నామంటూ ఒక మెసేజ్ కూడా ఇవ్వబోతా ఉంది. కానీ పోలీసులకు ఇప్పటికే ఈవెంట్ లేదు అనేది మాత్రం చిత్ర యూనిట్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చినటువంటి వీఐపీలు సినీ ప్రముఖులు అందరూ కూడా తిరిగి వెళ్లిపోయారు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా అక్కడి నుంచి కూడా ఈవెంట్ లేదు అంటూ కూడా ప్రకటించేసి తిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఈవెంట్ రద్దు చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా అక్కడ ఆదేశాలు జారీ చేస్తూ నోవాటెల్ హెచ్ఐసిసి పరిధిలో ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి కూడా పోలీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ మరి కాసేపట్లో అభిమానులని దృష్టిలో పెట్టుకుని ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేసుకోవాలనుకున్నాము అనే దానిపై కూడా క్లియర్ కట్ గా అభిమానులందరికీ తెలిసే విధంగా ఒక ట్వీట్ కూడా చేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉంది. మరో డేట్ రీషెడ్యూల్ చేసి ఈ వర్షం ప్రభావం లేకపోయినట్టయితే ఓపెన్ గ్రౌండ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అది ఎప్పుడు ఎక్కడ ఏ విఐపీల నేతృత్వంలో, అది హైదరాబాద్ లో ఉంటుందా, సైబరాబాద్ లో ఉంటుందా, సిటీ అవుట్స్కట్స్ లో మొత్తం 30-40 వేల వరకు విస్తీర్ణంలో పట్టేటువంటి ఆ కెపాసిటీతో ఉన్నటువంటి గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తారా, లేదా మళ్ళీ ఇది హెచ్ఐసిసి లో 3,000 మంది పాసులతో లిమిటెడ్ గా ఈవెంట్ కండక్ట్ చేస్తారా అనే దానిపై మాత్రం చిత్ర యూనిట్ నుంచి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ మరి కాసేపట్లో బయలుదేరి హెచ్ఐసిసికి చేరుకోవాల్సినటువంటి టైంలోనే పోలీసులు ఈ పబ్లిక్ ని కంట్రోల్ చేయక, అభిమానులు చెప్పిన విషయాలు వినలేక, అభిమానులు ఎంత ప్రయత్నించినా, లాఠీచార్జ్ చేసినా, వాళ్ళని చెదరగొట్టినా, అక్కడి నుంచి బయటికి పంపించినా, అనేక మార్గాల నుంచి కూడా తిరిగి వీళ్ళు హెచ్ఐసిసి నోవాటెళ్లకు చేరుతా వస్తా ఉన్నారు. వారు అనుకున్న దానికంటే కూడా 15 హోటల్ బాగానే దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అంటే డామేజ్ కు సంబంధించి అంటే ప్రొడ్యూసర్స్ నుంచి ఏవైనా సలహాలు లేకపోతే ఏదైనా నష్టపరిహారం గానీ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా అక్కడ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగినా, ఎలాంటి నష్టం జరిగినా ఆ బాధ్యత చిత్ర యూనిట్ దే. కాబట్టి ఈ పబ్లిక్ అంతా కూడా ఒకేసారి లోనికి వచ్చి 10-15 వేల మంది హాల్లోకి చొచ్చుకోలేటువంటి ప్రయత్నం చేయడము, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడము, పోలీసులు కూడా తీవ్రంగా వీళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆవేశానికి లోనై మమ్మల్ని లోపలికి పంపించారంటూ కూడా ఆవేశానికి లోనై హెచ్ఐసిసి ముందు భాగంలో ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసం చేశారు. స్వల్పంగా అక్కడ హెచ్ఐసిసి భవనంలో మాత్రం తీవ్ర నష్టంగానే కనబడతా ఉంది. అద్దాలతో పాటు లోపల కూర్చోబోయేటువంటి చీరలన్నీ కూడా విసిరేశారు, చీరలు పగలగొట్టేశారు, ఆ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారనేది ఇన్ఫర్మేషన్ మాత్రం బయటకు వస్తా ఉంది. ఎంత మేరకు నష్టం జరిగింది అనే దానిపై కూడా హెచ్ఐసిసి ఫౌండర్స్ నుంచి, హెచ్ఐసిసి కార్యాలయం నుంచి, దేవరా చిత్ర యూనిట్ కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తే ఆ నష్టపరిహారం కూడా దేవరా చిత్ర యూనిటే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో చిత్ర యూనిట్ బయట రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎన్టీఆర్ మరి కాసేపట్లో ఒక ట్వీట్ రిలీజ్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నారు. చిత్ర యూనిట్ తరఫున లేదా జూనియర్ ఎన్టీఆర్ తరఫున ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేయాలనుకున్నాము, కానీ దీని అనివార్య కారణాల వల్ల దీన్ని రద్దు చేస్తా ఉన్నాము. ముఖ్యంగా పబ్లిక్ ఎక్కువగా తాకిడి పెరిగిపోతా ఉంది. ఆదివారము వరుసగా సెలవులు ఉన్నటువంటి ప్రాంతము, సిటీకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి చిన్నలు పెద్దలు 50+ ఏజ్ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కల్లారా వీక్షించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పుడు 10 గా వస్తున్నా ఇప్పటి వరకు 9 గంటల వరకు కూడా కంటిన్యూ గా ఈ క్రౌడ్ పెరుగుతూనే ఉంది. ఎన్ని బ్యారిగేట్లని పెట్టి వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసినా హాల్ కెపాసిటీ 3,000 కానీ 10-15 వేల మంది ఫ్యాన్స్ ఒకేసారికి వచ్చేసరికి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది వీఐపీలు మరి కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది అంటూ కూడా రాజకీయ నాయకులు, సినిమా పెద్దలందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి క్రమంలో పోలీసులు అధికారిక ఈవెంట్ రద్దు చేస్తా ఉన్నామంటూ కూడా చిత్ర యూనిట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళందరూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా అక్కడి నుంచి ఒక్కొక్కరిగా పంపివేస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొందండి. రైతు అంటే అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి, అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ అభిమాన నటిని చూసేందుకు భారీగా తరలి వచ్చారు. అంటే దీంట్లో కొంత నిరాశ ఎదురైంది. అంటే దీనికి సంబంధించి అభిమానులు ఏమంటున్నారు? ఇప్పటికే ఏళ్ల తరబడి దేవరా చిత్ర యూనిట్ చాలా సందర్భాల్లో ఈవెంట్ ని పెట్టాలనుకుంటుంది, కానీ సరైనటువంటి టైంలో ఈ చిత్రం ఫుల్ కంప్లీట్ అవ్వకపోవడము, ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఇప్పటికే అనేక సార్లు కూడా డేట్లు మార్పు చేసుకోవడము, చాలా మంది సీనియర్ జూనియర్ నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా
మళ్ళీ కొత్త అవతారంలో కొత్త స్టోరీతో ఎన్టీఆర్ తెర మీదకి రాబోతా ఉన్నాడు. ఈసారి 2024 అధికమైనటువంటి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేటువంటి సినిమా అంటూ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏళ్ల తరబడి ఈ సినిమా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అనగానే ఏళ్ల తరబడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తా ఉన్నాము. ఈ టైంలో పోలీసులు అత్యుత్సాహం చేసి పూర్తిగా అడ్డుకొని సినిమాను హిట్ అవ్వకుండా ప్రీ రిలీజ్ వ్యవహారం బయటికి రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా పోలీసులకు వారికి వాగ్వాదము, పోలీసులపై వాళ్ళు తిరగబడటము తోపులాట, పోలీసులు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు కూడా వినకుండా దూసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే హెచ్ఐసిసి ముందు భాగంలో ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసమయ్యి కొంత స్వల్ప ఉద్రిక్త పరిస్థితికి దారితీయడము, ఫ్యాన్స్ అందరూ దూసుకొస్తున్నటువంటి క్రమంలో వాళ్ళందరిపై కూడా పోలీసులు లాఠీ జిలిపించి వాళ్ళందరిపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టినప్పటికీ ఫ్యాన్స్ దెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చూడాల్సిందే, ఎన్టీఆర్ ని కల్లారా స్టేజ్ పైన ఏం ప్రసంగిస్తాడో వినాల్సిందే, సినిమా స్టోరీ ఎలా ఉండబోతా ఉంది, సినిమా ఉద్దేశం ఏంటి, ఏ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కించబోతా ఉన్నారంటూ కూడా స్వయంగా అభిమానులందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి హెచ్ఐసిసి నోవాటెల్ హోటల్ కి చేరుకుంటున్నటువంటి క్రమంలో పోలీసులు పూర్తిగా చేతులెత్తేయడంతో దేవరా చిత్ర యూనిట్ ఈ సినిమా రద్దు చేస్తున్నామంటూ కూడా ప్రకటన రిలీజ్ చేసింది. దీనిపైన పోలీసులు కూడా అందరినీ అప్రమత్తం చేసి ఎవరు కూడా హాల్లో ఉండకుండా వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఒకరొకరుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడి నుంచి కూడా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్టీఆర్ ఇంకా కొన్ని నిమిషాల్లో అక్కడి నుంచి తన అధికారిక నివాసం నుంచి బయలుదేరి హెచ్ఐసి కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి క్రమంలో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకోవడంపై మాత్రం ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు, తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతా ఉంది, దేని కారణంగా రద్దు చేశారనే దానిపై మాత్రం ఇప్పటికీ పబ్లిక్ అర్థం అవ్వక మాత్రం సతమతం అవుతూ మళ్ళీ ఈవెంట్ కండక్ట్ చేస్తారేమో అంటూ మాత్రం వేలాది మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడే నిలబడి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది సందీప్.